హాయ్, మీరు చూస్తున్నారు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగ పూర్వం ఉన్నటువంటి చట్టాల గురించి మనం ఈరోజు వివరించుకుందాం. 1600 డిసెంబర్ 31లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అవినీతి రోజురోజుకు పెరిగిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వమే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారానికి సంబంధించి ఒక రహస్య కమిషన్ని వేయడం జరిగింది. దీన్నే బోర్గాయి కమిషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. బోర్గాయి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1773లో ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఇదే 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం చేయడంలో గల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని 20 సంవత్సరాల కాలానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది లార్డ్ నార్త్. 1773 రెగ్యులేటింగ్ చట్టం వలన వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి అంటే, ఒకటి, బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది. భారతదేశంలో మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. అయితే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏర్పడే సమయానికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్స్ నియమించబడడం జరిగింది. అంటే మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఉండగా ఈ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది కాబట్టి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. 1773 రెగ్యులేటింగ్ చట్టం వలన బెంగాల్ గవర్నర్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. అంతేకాకుండా ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా, కలకత్తాలో పోర్ట్ విలియంలో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. 1774లో పోర్ట్ విలియంలో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంఫేతో పాటు మరొక 3 న్యాయమూర్తులు కూడా ఈ సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది. వారే మనకి రాబర్ట్ చాంబర్స్, జాన్ హైట్ అండ్ లైమ్స్టర్. ఈ 3 న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టులో ఉండేవారు. కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ పార్లమెంటు యొక్క సార్వభౌమాధికారం స్థాపించబడింది. అంతేకాకుండా బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో రెవెన్యూ అధికారాలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కు రావడం జరిగింది. పరిపాలనా వ్యవహారాల్లో సహాయం చేయడానికి గవర్నర్ జనరల్కు సహాయంగా 4 సభ్యులతో కూడినటువంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఒకటి ఏర్పడింది. అంతేకాకుండా బొంబాయి, మద్రాస్ గవర్నర్లు బెంగాల్ గవర్నర్కి లోబడి ఉండాలి అనేటువంటి ఒక ప్రొవిజన్ను కూడా మనకి చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా రెగ్యులేటింగ్ చట్టం, బ్రిటిష్ వారు చేసినటువంటి ఈ చట్టం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి ఇది తోడ్పడింది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు, ఎటువంటి లంచాలు తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం ఫిట్స్ ఇండియా చట్టం. 1784 ఫిట్స్ ఇండియా చట్టం చేయబడింది. రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికే మనకి ఫిట్స్ ఇండియా చట్టం చేయబడింది. ఫిట్స్ ఇండియా చట్టం నాటి గవర్నర్ జనరల్ కూడా వారన్ హేస్టింగ్స్. ఇది ఈ ఫిట్స్ ఇండియా చట్టంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే, కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలోనే 2 పరిపాలనా విభాగాలు ఏర్పడడం జరిగింది. రాజకీయ, సైనిక మరియు రెవెన్యూ వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థ రాజకీయ, రెవెన్యూ మరియు సైనిక వ్యవహారాలను చూసుకునేది. 2వ వ్యవస్థ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది కేవలం వాణిజ్య వ్యవహారాలను చూసుకునేది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలోనే వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి ఏమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, పరిపాలనాపరమైన రాజకీయ, రెవెన్యూ, సైనిక వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి 2
సమాంతర వ్యవస్థలు ఏర్పాటు అవడం జరిగింది. దీన్ని మనం అక్కడ బ్రిటిష్ ఈ ఫిట్స్ ఇండియా చట్టంలో జరిగిన ఒక ప్రధానమైన మార్పుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతదేశంలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని మొట్టమొదటిసారిగా ఈ చట్టంలో చెప్పబడడం జరిగింది. బ్రిటన్ పార్లమెంటులో విలియం ఫిట్ దీన్ని ప్రతిపాదించడం వలన దీనికి ఫిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి పేరు వచ్చింది. దీని తర్వాత చేయబడినటువంటి చట్టం 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం చేసేటప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కారణం వాదిస్తున్నారు. 1793 కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం మరొక 20 సంవత్సరాలు పొడిగించబడింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క జీతభత్యాలను భారత ప్రభుత్వం చెల్లించాలి అని, కంపెనీ లాభాలు పోగా మిగిలినటువంటి సొమ్ములో 50 లక్షల పౌండ్లను బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి అని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం 1813 చార్టర్ చట్టం. లార్డ్ మింటో కాలంలో చేయబడింది. ఇది కూడా ఒక 20 సంవత్సరాల కాలానికి 1813 చట్ట చట్టం. ఈ చట్టంలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే, 1813 చట్ట చట్టం ద్వారా భారతదేశంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. అడుగుతూ ఉంటాడు, గతంలో చాలాసార్లు కానిస్టేబుల్ ఎగ్జామ్ను అడిగాడు, భారతదేశంలో ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం 1 లక్ష రూపాయలు కేటాయించినటువంటి చట్టం ఏది అని అడుగుతూ ఉంటాడు. 1813 చట్ట చట్టం. అంతేకాకుండా ఈ చట్టం బ్రిటిష్ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల రాకకు అనుమతినిచ్చింది. భారతదేశంలో క్రైస్తవ మిషనరీల రాకకు అనుమతించిన చట్టం ఏది అంటే 1813 చట్ట చట్టం. తద్వారా ఇది భారతదేశంలో మత విద్వేషాలకు బీజం వేసింది, మత మార్పిడులకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత వ్యాపారంలో గల గొత్తాధిపత్యాన్ని తొలగించి బ్రిటిష్ పౌరులు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని ఈ 1813 చట్ట చట్టం కల్పించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా చైనాతో నల్లమందు వ్యాపారము, అలాగే తేయాకు వ్యాపారము, ఈ రెండు వ్యాపారాలను కూడా మినహాయించడం జరిగింది. గతంలో గ్రూప్ 2లో అడిగాడు ఈ బిట్ని. చైనాతో నల్లమందు వ్యాపారము, తేయాకు వ్యాపారము, ఈ రెండు వ్యాపారాలను మినహాయించి మిగిలిన వ్యాపారాలు ఏవైనా సరే బ్రిటన్ పౌరులు కూడా భారతదేశంలో చేసుకోవచ్చు అని ఒక స్వేచ్ఛ వాణిజ్య విధానానికి అవకాశం ఈ చట్టం కల్పించింది. కాబట్టి మనం అడుగుతూ ఉంటాడు, భారతదేశంలో స్వేచ్ఛ వాణిజ్యానికి అవకాశం కల్పించిన మొదటి చట్టం ఏది అంటే 1813 చట్ట చట్టం. విద్యావ్యాప్తికి 1 లక్ష రూపాయలు కేటాయించిన చట్టం, క్రైస్తవ మిషనరీల రాకకు అనుమతించిన చట్టం, అలాగే స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యానికి అనుమతించిన చట్టము కూడా ఈ 1813 చట్ట చట్టం. స్థానిక సంస్థలకు పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కల్పించింది. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయులకు అవకాశం కల్పించడం కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్. విలియం బెంటిక్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశాలు, దగ్గులు అనేటువంటి దారిదోపిడి దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్, నరబలులు నిషేధించినటువంటి గవర్నర్ జనరల్, భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి నాంది పలికినటువంటి గవర్నర్ జనరల్, అలాగే భారతదేశంలో సతీ సహగమన నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నర్ జనరల్, బానిసత్వాన్ని ఈయన కాలంలోనే లార్డ్ ఎలెన్ బరో సహాయంతో బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ సమయానికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా విలియం బెంటిక్ ఉన్నారు. అయితే ఈ చట్టం ద్వారా జరిగినటువంటి మార్పుల్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. కాబట్టి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరవుతారు అంటే విలియం బెంటిక్ అవుతారు. మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరవుతారంటే విలియం బెంటిక్ అవుతారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. ఈ విధంగా మనం సీక్వెన్సు చూసుకోవాలి. అయితే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో
సభ్యుల సంఖ్య 4కు పెంచడం జరిగింది. అంటే ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టంలో 4 ఉండేది, 1784 ఫిట్స్ ఇండియా చట్టంలో 1ని తగ్గించి 3కు చేరింది, మళ్ళీ 1833 చార్టర్ చట్టం వచ్చేసరికి ఈ 3 ఉన్నటువంటి సంఖ్య ఒక 4వ సభ్యుడిని మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఆ 4వ సభ్యుడే న్యాయసభ్యుడు. న్యాయసభ్యుడిగా లార్డ్ మెకాలీని నియమించడం జరిగింది. లార్డ్ మెకాలీని న్యాయసభ్యుడిగా నియమించడమే కాకుండా లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి లా కమిషన్ అధ్యక్షుడు లార్డ్ మెకాలే. దీని తర్వాత కాలంలో కూడా అనేక లా కమిషన్లు సిఫార్సుల మేరకు 3 ముఖ్యమైనటువంటి చట్టాలు, లా కమిషన్ చేసిన చట్టాలు ఒక 3 ముఖ్యమైన చట్టాలు వచ్చాయి. అవే మనకి సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం మనం సిపిసి, అలాగే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ 3 కూడా మనకి లా కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు వచ్చినటువంటి చట్టాలే. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి 1859 సంవత్సరం, ఇండియన్ పీనల్ కోడ్ 1865 సంవత్సరం, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి 1861 సంవత్సరం. ఈ 3 కూడా లా కమిషన్ వల్ల ఏర్పడినటువంటి చట్టాలే. మొట్టమొదటి లా కమిషన్ అధ్యక్షుడిగా బ్యాచింగ్లన్ మెకాలే అని చెప్పుకుంటాం. మెకాలేని న్యాయసభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో న్యాయసభ్యుడిగా మనకి పొందుపరచడం జరిగింది. స్వాతంత్రానంతరం కూడా ఈ లా కమిషన్ కొనసాగుతుంది. స్వాతంత్రానంతరం మొదటి లా కమిషన్ అధ్యక్షుడిగా ఎంసి సెతల్వాడ్ని మనం చెప్పుకుంటాం. ఎంసి సెతల్వాడ్ మనకి అటార్నీ జనరల్గా కూడా చేశారు, మన మొట్టమొదటి అటార్నీ జనరల్ సెతల్వాడ్. సో ఈ విధంగా 1833 చార్టర్ చట్టాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853 చార్టర్ చట్టం. ఈ సమయానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డల్హౌసీ ఉన్నారు. ఇది కంపెనీ పాలనను నిరవధికంగా పొడిగించారు. అంటే ఎక్కడ కూడా 20 సంవత్సరాలు అనేటువంటి లిమిటేషన్ ఇక్కడ ఇవ్వలేదు. చాలామంది ఇది బ్రిటిష్ పరిపాలనకి చివరి చట్టమని, ఇక బ్రిటిష్ వారు వెళ్ళిపోతున్నారని చాలామంది భావించారు. భారతదేశంలో చాలా తక్కువ కాలం అమల్లో ఉన్నటువంటి చట్టం, చార్టర్ చట్టాల్లో చివరి చట్టం. చార్టర్ చట్టాల్లో ఈ చట్టాన్ని చివరి చట్టంగా దీన్ని చెప్పవచ్చు. 1853 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో శాసనాలు నిర్మించుటకు ఒక సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం శాసన మండలిగా మనం చెప్తూ ఉంటాం. ఈరోజు శాసన మండలి రూపం సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులకు ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. దీని తర్వాత కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటు అనంతరం, అంటే చాలా బలంగా 1857 తిరుగుబాటు భారతదేశంలో జరగడంతో దీని తర్వాత కాలంలో అనేక మార్పులు చట్టాల్లో రావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి చట్టం 1857 తిరుగుబాటు అనంతరం వచ్చిన చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలకు మగ్నాకర్తగా ఈ చట్టాన్ని పిలుస్తారు. భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలకు మగ్నాకర్తగా పిలువబడే చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టం భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలకు మగ్నాకర్తగా పిలుస్తారు. బ్రిటన్లో విక్టోరియా మహారాణి ప్రకటన ఈ చట్టానికి ప్రధానమైనటువంటి ఆధారం. విక్టోరియా మహారాణి లండన్లో ప్రకటన జారీ చేస్తే 1858 నవంబర్1న అలహాబాద్లో ఈ ప్రకటన చదివి వినిపించింది కానింగ్. నాడు కానింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో కానింగ్ ఈ చట్టం చేసేటప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ చట్టం ద్వారా జరిగినటువంటి ప్రధాన మార్పు ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి వైస్రాయ్గా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి వైస్రాయ్గా మారి, కాబట్టి చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరవుతారు? కానింగ్ అవుతారు. కానింగ్ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మొదటి వైస్రాయ్ ఎవరవుతారు? కానింగ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానింగ్, మొదటి వైస్రాయ్ కానింగ్. అంతేకాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో
భారతదేశ వ్యవహారాలను చూసుకోవడం కోసం ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని సృష్టించడం జరిగింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటాం. సో ఆ విధంగా ఈ చట్టం ద్వారా రెండు ముఖ్యమైనటువంటి పదవులు, ఒకటి వైస్రాయి, రెండు సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లేదా భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ స్టాన్లీ అయిన ఈయన చాలా తక్కువ కాలం చేయడంతో దీని తర్వాత ఆయన చార్లెస్ వుడ్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా రావడం జరిగింది. సో ఈ విధంగా వైస్రాయి పదవి రావడం జరిగింది. భారతదేశ పాలన బ్రిటిష్ రాణి పేరు మీదుగా జరగడం, భారత సామ్రాజ్యం అనే బిరుదుని బ్రిటిష్ రాణి పొందడం, ఇవన్నీ కూడా ఈ చట్టం ద్వారా జరిగినాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వ్యవస్థలు రద్దు చేయబడ్డాయి. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం 1861 భారత కౌన్సిల్ చట్టం. 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారమే 1862 భారతదేశంలో మొదటి హైకోర్టు అయినటువంటి హైకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం 1862 భారతదేశపు మొదటి హైకోర్టు కలకత్తాలో ఏర్పడడం జరిగింది. ఈ హైకోర్టు ఏర్పడిన అనంతరం మరొక రెండు హైకోర్టులు కూడా మద్రాస్ బొంబాయిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇయర్ 1862. చాలాసార్లు గతంలో అడిగాడు 1862 ఏర్పడినటువంటి కోర్టు ఏది అని అడుగుతూ ఉంటాడు. మద్రాసు, బొంబాయి ఈ రెండు కోర్టులు కూడా కలకత్తా కోర్టుతో పాటు కలిపి ఏర్పడ్డాయి. మొదటి హైకోర్టు ఎక్కడ ఏర్పడింది అంటే కలకత్తా, తర్వాత బొంబాయి, మద్రాసు, మూడు హైకోర్టులు కూడా 1862 ఏర్పడ్డాయి. 1861 హైకోర్టుల చట్టం. 1866 దీని అనంతరం అలహాబాద్లో నాలుగో కోర్టు ఏర్పడడం జరిగింది. 6 కాలానికి గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం ఈ చట్టం ప్రకారం వచ్చింది. చాలా ప్రావిన్సెస్లో, చాలా రాష్ట్రాల్లో శాసన మండలి ఏర్పాటు జరిగింది. అందుకనే ఈ చట్టాన్ని వికేంద్రీకరణకు నాందిగా 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు, అంటే మంత్రులకు శాఖలు కేటాయించేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం 1892 భారత కౌన్సిల్ చట్టం. 1892 భారత కౌన్సిల్ చట్టంలో సివిల్ సర్వీసెస్ యొక్క వయోపరిమితిని తగ్గించడం జరిగింది. అంతేకాకుండా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటువంటి అధికారం భారతీయ మంత్రులకు కల్పించడం జరిగింది. పరోక్ష ఎన్నికలకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో అవకాశం కల్పించిన చట్టం 1892 కౌన్సిల్ చట్టం. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం 1909 మింటో మార్లే సంస్కరణలు. మింటో మార్లే సంస్కరణలు 1909 భారత కౌన్సిల్ చట్టం. ఈ మింటో మార్లే సంస్కరణనే మార్లే మింటో సంస్కరణ కూడా అంటారు. ఎందుకంటే మార్లే నాటి వైస్రాయిగా ఉన్నారు, మార్లే రాజ్య కార్యదర్శిగా ఉన్నారు, మింటో వచ్చేసి వైస్రాయిగా ఉన్నారు. రాజ్య కార్యదర్శి ఉన్నతమైన పదవి కాబట్టి ఆయన పేరును ముందు సూచించి తర్వాత ఇక్కడ వైస్రాయి పదవిని సూచించడం అనేటువంటి సబబుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మింటో మార్లే సంస్కరణ అనే కంటే మార్లే మింటో సంస్కరణ అనడమే సబబు. మార్లే రాజ్య కార్యదర్శి, మింటో వైస్రాయి. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పేరును ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది. మత ప్రాతిపదికన నియోజక గణాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు వైస్రాయిగా మింటో ఉన్నారు, మతం పేరు మీదుగా నియోజక గణాలు ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలు ఏర్పాటు చేయబడ్డాయి. చాలాసార్లు కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగాడు ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలు ఏర్పాటు చేసిన చట్టం 1909 చట్టం, మత నియోజక గణాల పితామహుడు లార్డ్ మింటో, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం లార్డ్ మింటోని. గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారి భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా సభ్యత్వం పొందినటువంటి మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా. భారత విభజనకు తర్వాత కాలంలో ఈ చట్టం దారితీసింది అని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. అసలు రూపానికి బదులు నీడ వంటి రూపాన్ని ఇచ్చారు, ఈ చట్టాన్ని చంద్రకాంతితో పోల్చవచ్చు అని చాలామంది విమర్శకులు దీన్ని విమర్శించడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం భారత కౌన్సిల్ చట్టం 1919. భారత కౌన్సిల్ చట్టం 1919 మ్యాంటెంగ్ చెమ్స్ఫర్డ్ చట్టం అంటారు. మ్యాంటెంగ్ చెమ్స్ఫర్డ్, మ్యాంటెంగ్ రాజ్య కార్యదర్శి, చెమ్స్ఫర్డ్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయి.
మాంటెన్ చెమ్స్ఫోర్డ్ చట్టం అతి ముఖ్యమైనటువంటి మార్పులు ఏంటి అంటే భారతదేశంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనం డయార్కీ అని పిలుస్తాం. ఎక్కడ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు అంటే రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన అంటే ఏంటి అంటే కేంద్ర జాబితా ప్రాంతీయ జాబితాగా కొన్ని అంశాలను విడగొట్టి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర స్థాయిలో గవర్నర్ జనరల్ అంటే వైస్రాయ్కి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేసే అంశాలను మళ్ళీ రెండుగా విడగొట్టడం జరిగింది. అవి రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ అంశాలనేమో గవర్నర్ జనరల్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చట్టాలు చేస్తే, ఇక ట్రాన్స్ఫర్డ్ అంశాలు చాలా తక్కువ అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో ఉండేవి. వాటిని మాత్రమే గవర్నర్ జనరల్ సహాయంతో భారతీయ మంత్రులు చట్టాలు చేసేవారు. అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలమే చట్టాలు చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఉంది. రాష్ట్ర జాబితాలో అయినా కనీసం భారతీయ మంత్రులకు అవకాశం ఉంటుందా అంటే అందులో ముఖ్యమైన రిజర్వ్డ్ అంశాలన్నీ కూడా గవర్నర్ జనరల్ సహాయంతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ చేసేవారు. ఇక మిగిలిపోయినటువంటి ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి రిజర్వ్డ్ అంశాలమే మాత్రమే భారతీయ మంత్రులు చట్టాలు చేసే అధికారం కల్పించబడింది. ఇదే ద్వంద్వ ప్రభుత్వం, దీన్ని డయార్కీ అంటారు. భారతదేశంలో ఈ డయార్కీ మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. బట్లర్ అనే రచయిత, ఎవరైనా ఇద్దరు భారతీయులు తిట్టుకోవాల్సి వస్తే నువ్వు డయార్కీ విరా అని చెప్పేసి తిట్టేవారు అని చెప్పేసి బట్లర్ అనే రచయిత చెప్పాడు. అంటే ఆనాటి ద్వంద్వ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజలు దీన్ని తిరస్కరించారో మనకు అర్థమవుతుంది. ఇది 1919 చట్టంలో ద్వారా వచ్చినటువంటి మార్పు. దీని తర్వాత కేంద్రంలో ద్విసభా విధానం వచ్చింది, బైకామెరల్ సిస్టమ్. అంటే రెండు సభలు ఉండడం, కేంద్రంలో ద్విసభా విధానము, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వము, ఈ రెండు కూడా మనకి భారత కౌన్సిల్ చట్టం 1919 ప్రకారం ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ద్విసభా విధానం ఏర్పడిందో ఈ చట్టాన్ని భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి నాంది పలికినటువంటి చట్టంగా 1919 చట్టాన్ని మనం చెప్పుకోవచ్చు. 1919 సంస్కరణను సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నది బాలగంగాధర తిలక్. వీటిని మనం మాంట్ ఫోర్డ్ సంస్కరణ అంటారు. అయితే ఈ రెండు సభలు ఏర్పడిన దాంట్లో మొదటి సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే ఇప్పుడున్నటువంటి శాసన మండలి లాంటిది. రెండవది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఫ్రెడరిక్ వైట్ని నియమించడం జరిగింది. దీని తర్వాత కాలంలో విఠల్భాయ్ పటేల్ ఎన్నికయ్యారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభగా తర్వాత కాలంలో మారిన తరువాత, సాధారణ ఎన్నికల తర్వాత జీవి మౌలలాంకర్ మొట్టమొదటి దిగువ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఇది 1919 సంస్కరణలు. ఇక 1919 చట్టంలోనే ఈ చట్టాన్ని సమీక్షించడానికి మరొక 10 సంవత్సరాల్లో ఒక కమిటీ వేయబడుతుంది అని చెప్పేసి 1919 చట్టంలో పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగా 1924 స్వరాజ్య పార్టీ డిమాండ్తో మడ్డీమెన్ కమిషన్ వేయడం జరిగింది. కానీ బ్రిటన్లో అధికార మార్పిడి జరగడం, కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి రావడంతో మడ్డీమెన్ కమిషన్ని వెనక్కి పిలిచి 1927 సైమన్ కమిషన్ వేయడం జరిగింది. సైమన్ కమిషన్నే రాయల్ కమిషన్ అంటారు, ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అంటారు. ఈ 1927లో ఏర్పడినటువంటి సైమన్ కమిషన్లో 7 సభ్యులు ఉన్నారు, అందరూ ఆంగ్లేయులే. సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా చోటు దక్కకపోవడంతో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైమన్ కమిషన్ వస్తే సైమన్ గో బ్యాక్ ఉద్యమంతో సైమన్ కమిషన్ని అడ్డుకోవాలని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1928 సైమన్ కమిషన్ మొట్టమొదటిసారిగా బొంబాయిలో అడుగుపెడితే సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో సైమన్కి చాలా ఆటంకాలను కల్పించడం జరిగింది. తర్వాత 1929 మరొకసారి సైమన్ భారతదేశాన్ని పర్యటించారు. ఒక పక్కన మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతుల నేతృత్వంలో, పంజాబ్లో లాలా లజపతిరాయ్ నేతృత్వంలో అనేక చోట్ల ఈ సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా సైమన్ గో బ్యాక్ అనేటువంటి కాగితాన్ని జాన్ సైమన్కే అందించినటువంటి వ్యక్తిగా అయ్యదేవరి కాళేశ్వరరావు గారు పేరు ప్రఖ్యాతులు గడించారు. సో 1927 సైమన్ కమిషన్ వేయబడింది. 1928-29 ఈ కమిషన్ భారతదేశంలో పర్యటించింది. 1930 ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది. భారతదేశానికి సమాఖ్య వ్యవస్థ సరైనటువంటిది అని చెప్పేసి సైమన్ కమిషన్ సూచించడం, అందుకనే అఖిల భారత సమాఖ్య వ్యవస్థను మొట్టమొదటిసారిగా సూచించిన కమిషన్గా సైమన్ కమిషన్ను మనం పేర్కోవడం జరుగుతుంది. తర్వాత కాలంలో
ఈ సైమన్ కమిషన్ సభ్యుడైనటువంటి క్లైమేట్ అట్లీ బ్రిటన్కే ప్రధానిగా కావడం కూడా జరిగింది. కాబట్టి ఈ సైమన్ కమిషన్ అనేటువంటిది భారతీయ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనంగా కోప్లాండ్ అనేటువంటి రచయిత పేర్కొన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేకించడం బ్రిటన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనాటి బ్రిటన్ రాజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి లార్డ్ బిర్కెన్ హెడ్ బ్రిటన్ యొక్క ఎగువ సభలో మాట్లాడుతూ, సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తున్నారు భారతీయులు, కనీసం సొంతంగా మీ రాజ్యాంగాన్ని మీరు రచించుకోగలరా అని చెప్పేసి ఒక సవాల్ని బ్రిటన్ ఎగువ సభలో సవాల్ని విసరడం జరిగింది. దీనికి సరియైన సమాధానంగా మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి భారత రాజ్యాంగ నమూనా రచనకి ఒక ప్రారంభం అనేటువంటిది చేయడం జరిగింది. అందుకనే భారతీయులు రాజ్యాంగ రచనకై చేసిన తొలి ప్రయత్నంగా మోతిలాల్ నెహ్రూ నివేదికను పేర్కొంటాం. మోతిలాల్ నెహ్రూ నివేదిక ఆనాడే కొన్ని ప్రాథమిక హక్కులను, అల్పసంఖ్యాక వర్గాల వారికి కొన్ని రక్షణలను, సమాఖ్య వ్యవస్థను, అవశిష్టాధికారాలు కేంద్రానికి ఉండడం లాంటి అనేక అంశాలతో ఒక నమూనా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దీని తర్వాత కాలంలో 1930-32 మధ్య 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడం, ఒక పక్కన సైమన్ కమిషన్ నివేదిక, ఒక పక్కన రౌండ్ టేబుల్ సమావేశాల్లో జరిగిన చర్చల ప్రతిఫలంగా 1935 వెల్లింగ్టన్ వైస్రాయ్గా ఉన్నటువంటి సమయంలో, బాల్డ్విన్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో భారతదేశంలో ఒక చట్టం చేపట్టడం జరిగింది. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చేసినటువంటి చట్టాలన్నింటిలోనూ కూడా చాలా విస్తృతమైనటువంటి చట్టం, చాలా పెద్ద చట్టం. 1935 చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లతో ఇది ఒక పెద్ద చట్టంగా, మనం విస్తృతమైన చట్టంగా దీన్ని పేర్కోవచ్చు. 1935 చట్టం మొదటిసారిగా 3 జాబితాలను సూచించింది. 3 జాబితాల పద్ధతిని భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి గ్రహించింది అంటే 1935 చట్టం. ఉమ్మడి జాబితాను ఎక్కడి నుంచి గ్రహించింది అంటే ఆస్ట్రేలియా. అలా కాకుండా అఖిల భారత సమాఖ్య వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 చట్టం. సమాఖ్య వ్యవస్థను మొదటిసారిగా సూచించింది సైమన్ కమిషన్ అయినప్పటికీ, 1935 చట్టం ఆధారంగానే భారతదేశంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 7 షెడ్యూల్లో ఉన్నటువంటి జాబితాల పద్ధతికి నాడు 1935 చట్టంలో ఉన్నటువంటి జాబితాలే ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు. సో మన 1935 చట్టంలో ఫెడరల్ జాబితా, ప్రొవిన్షియల్ జాబితా, ఉమ్మడి జాబితా పేరుతో 3 జాబితాలు ఉండడమే కాకుండా 1919 చట్టంలో చేసినటువంటి డయార్కీ అనేటువంటి విధానాన్ని, లేదా ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి విధానాన్ని, రాష్ట్రాల్లో డయార్కీ అనేటువంటి విధానాన్ని 1919 చట్టం ప్రవేశపెట్టింది. ఆ చట్టాన్ని 35 చట్టంలో రద్దు చేయడం జరిగింది. రాష్ట్రాలలో డయార్కీని ప్రవేశపెట్టింది 1919 చట్టం. రాష్ట్రాలలో డయార్కీ లేదా ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది 1935 చట్టం. అయితే కేంద్ర స్థాయిలో డయార్కీని ప్రవేశపెట్టారు 1935 చట్టం ద్వారా. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ద్వసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం జాగ్రత్తగా గమనించాలి, రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన లేదా డయార్కీ అంటే 1919 చట్టం. కేంద్ర స్థాయిలో బైకామెరల్ సిస్టమ్ అంటే 1919 చట్టం. రాష్ట్రాల్లో డయార్కీ రద్దు చేసి కేంద్రంలో డయార్కీ ప్రవేశపెట్టిన చట్టం 1935 చట్టం. రాష్ట్రాలలో బైకామెరల్ సిస్టమ్, రాష్ట్రాలలో ద్వసభా విధానాన్ని ప్రవేశపెట్టింది 1935 చట్టం. కేంద్రంలో ద్వసభ 1919 చట్టం, రాష్ట్రాల్లో ద్వసభ 1935 చట్టం. రాష్ట్రాల్లో డయార్కీ 1919 చట్టం, కేంద్ర స్థాయిలో డయార్కీ 1935 చట్టం. సో ఈ విధంగా 1935 చట్టంలో మనం కీలకమైనటువంటి మార్పులు జరిగాయి. అలాగే 1935 చట్టం ద్వారానే మనకి ఫెడరల్ పబ్లిక్ కమిషన్ ఏర్పడడం, అలాగే రాష్ట్ర స్థాయిలో మరి ఒక హైకోర్టు, ఒక న్యాయస్థానం అనేటువంటి హైకోర్టులు అనేటువంటివి ఏర్పడడం, ఫెడరల్ కోర్టు ఏర్పడడం, ఫెడరల్ కోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా మౌరిస్ గ్వేయర్ ఉండడం, తర్వాత కాలంలో ఈ ఫెడరల్ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పులను ఇంగ్లాండ్లో ప్రివీ కౌన్సిల్లో దాన్ని సవాల్ చేసేటువంటి అవకాశం ఉండడం, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడడం, బర్మా విడిపోవడం, ఇవన్నీ కూడా మనకి 1935 చట్టంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. 1935 చట్టాన్ని గట్టి బ్రేకులు ఉన్నటువంటి, ఇంజిన్ మాత్రం లేనటువంటి యంత్రంగా జవహర్లాల్ నెహ్రూ విమర్శించారు. అలాగే ఈ చట్టం ఖచ్చితంగా చెడ్డది, సమూలంగా చెడ్డది, ఖచ్చితంగా పిచ్చిది, ఇది మొత్తానికి అనంగీకృతమైనది అని మహమ్మద్ అలీ జిన్నా పేర్కొనడం జరిగింది 1935 చట్టాన్ని.
ఈ చట్టం బాహ్యంగా కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్టుగా కనిపిస్తున్నా అంతరంగా ఈ చట్టంలో ఉన్నంత శూన్యమే అని మదన్మోహన్ మాలవీయ చెప్పడం జరిగింది. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక కపట నాటకంగా సుభాష్ చంద్రబోస్ దీన్ని విమర్శించడం జరిగింది. 1935 చట్టం పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం అని విన్స్టన్ చర్చిలే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చట్టం చాలా విమర్శలకు లోనైంది. అయితే 1935 చట్టంలో ఉన్నటువంటి దాదాపు 70% అంశాలు తర్వాత కాలంలో భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందుకనే డిడి బసు లాంటి చరిత్రకారులు 1935 చట్టం యొక్క జిరాక్స్ కాపీగా భారత రాజ్యాంగాన్ని పేర్కొంటారు. భారత రాజ్యాంగాన్ని విమర్శించడం జరుగుతుంది. దాదాపుగా 70% అంశాలు 1935 చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. గతంలో చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఏ చట్టం నుంచి సేకరించడం జరిగింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం అనంతరం 1940 వచ్చినటువంటి లెల్లిత్గో ప్రకటన కానీ దీని తర్వాత వచ్చినటువంటి 1942 క్రిప్స్ ప్రతిపాదనలు కానీ భారతీయులు అంగీకరించలేదు. స్టాఫర్డ్ క్రిప్స్ నాయకత్వంలో 1942 నాటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ క్రిప్స్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. భారతదేశానికి త్వరలోనే డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్కై మొదటిసారిగా అధికార ప్రకటన ఎప్పుడు చేశారు అంటే మనకి క్రిప్స్ ప్రతిపాదనను చేశారు. కానీ క్రిప్స్ ప్రతిపాదనను అంగీకరించే స్థితిలో భారత ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఎలాగూ భారతదేశానికి స్వతంత్రం రాబోతుంది అనేటువంటి విషయం అందరి మనసుల్లోనూ కూడా ఒక కన్ఫర్మ్ అయినటువంటి సందర్భం. అందుకనే మహాత్మా గాంధీ అంటారు, క్రిప్స్ ప్రతిపాదనని దివాళా తీస్తున్న బ్యాంకు పేరు మీదుగా ఇచ్చిన ముందస్తు తేదీ వేసి ఇచ్చినటువంటి ఒక చెల్లని చెక్కుగా దీన్ని విమర్శిస్తారు. దివాళా తీసిన బ్యాంకు పేరు మీదుగా ముందస్తు తేదీ వేసి ఇచ్చినటువంటి ఒక చెల్లని చెక్కుగా క్రిప్స్ ప్రతిపాదనను విమర్శించింది మహాత్మా గాంధీ. దాని తర్వాత 1945 అమేరీ వెవెల్ ప్రణాళిక కానీ, దాని తర్వాత వచ్చినటువంటి 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ కానీ మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1946 స్టాఫర్డ్ క్రిప్స్, లారెన్స్ ఫెతిక్, లారెన్స్ ఏవి అలెగ్జాండర్ ఈ ముగ్గురు నాయకత్వంలో మంత్రిత్రయ రాయబారము లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్ వేయడం జరిగింది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ లారెన్స్ నేతృత్వంలో, ఫెతిక్ లారెన్స్ నేతృత్వంలో మరి స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా ముగ్గురు సభ్యులతో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వేయడం జరిగింది. చాలాసార్లు గతంలో బిట్టడిగాడు ఈ క్రింది వన్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యత్వం లేని వారు ఎవరిని అడుగుతూ ఉంటాడు. క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఫెతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్ ముగ్గురు కూడా సభ్యులు, మంత్రి త్రయ రాయబారము లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ మిషన్ ప్లాన్ భారతదేశం తాత్కాలిక పార్లమెంటుని ఏర్పాటు చేసుకోవచ్చు, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది, అలాగే రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పడం. దాని తర్వాత ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క సిఫార్సుల మేరకు భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకై మొట్టమొదటిసారిగా అధికార ప్రకటన చేసింది క్రిప్స్ కమిషన్ అయినప్పటికీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పడింది అంటే ఖచ్చితంగా అది క్యాబినెట్ మిషన్ ప్లానే. 1946 సెప్టెంబర్ 2 తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం, తర్వాత రాజ్యాంగం రచించుకోవడానికి అనుగుణంగా రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరగడం కూడా మనకు తెలిసిన విషయమే. దీని తర్వాత క్లైమేట్ అట్లీ ప్రకటన మనం చెప్పుకోవాలి. క్లైమేట్ అట్లీ 1948 జూన్ నాటికి భారతదేశం నుంచి బ్రిటన్ వైదొలగబోతుంది అనేటువంటి ఒక ప్రకటన జారీ చేశారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు జారీ చేసినటువంటి అన్ని ప్రకటనలో కూడా అత్యుత్తమమైనటువంటి ప్రకటనగా మనకి క్లైమేట్ అట్లీ ప్రకటనని చెబుతూ ఉంటారు, పేర్కొన్నారు. దీని తర్వాత వచ్చినటువంటి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చివరి చట్టం 1947 భారత విభజన చట్టం. దీన్ని మౌంట్ బాటన్ ఈ ప్రణాళికను తయారు చేశారు. అందుకే దీన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారు, లేదా డిక్కీ బార్డ్ ప్రణాళిక అంటారు, లేదా జూన్ 3 ప్రణాళిక అంటారు. 1947 భారత విభజన ప్రణాళిక ద్వారా భారతదేశము పాకిస్తాన్ అనేటువంటి రెండు స్వతంత్ర రాజ్యాలుగా భారతదేశం విడగొట్టబడింది. భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దయింది, చట్టం ప్రకారం వైస్రాయ్ పదవి రద్దయింది, భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదు రద్దయింది. ఇక్కడి నుంచి భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. కాబట్టి 1947 చట్టమే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చివరి చట్టం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన మొదటి లిఖిత చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం, చివరి చట్టం 1947 చట్టం, పెద్ద చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ విధంగా భారతదేశంలో చివరి వైస్రాయ్గా మౌంట్ బాటన్ను మనం పేర్కొంటాం.
ఓకే, మరి భారతదేశంలో మొట్ట భారతదేశంలో చిట్ట చివరి వైస్రాయిగా మౌంట్ బాటన్ని పేర్కొన్నప్పటికీ బాటన్ చాలా కాలం ఆయన వైస్రాయిగా కొనసాగడం జరిగింది. తర్వాత మన భారతీయుడైనటువంటి చక్రవర్తుల రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది. భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించిన చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరన్నా కూడా మనకి చక్రవర్తుల రాజగోపాలాచారి. గవర్నర్ జనరల్ విషయంలో చాలా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటింక్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింక్, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానింగ్, మొదటి వైస్రాయ్ కానింగ్, చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్, మొదటి భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించిన మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి, భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించిన చివరి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. సో ఈ విధంగా భారత రాజ్యాంగం రచించడానికి ముందు 1773 నుంచి 1947 వరకు కూడా అనేక ముఖ్యమైన చట్టాలు రావడం జరిగింది. నమస్కారం.